విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ గాజువాక మండలం మెందిలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విశాఖ జిల్లా కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వే నంబర్ 47/3 లో ఆక్రమించుకున్న 3 ఎకరాల ప్రభుత్వ భూమి 100 కోట్ల విలువ చేస్తుందని తెలిపారు. అలాగే 1964లో కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద విశాఖ డైరీకి ప్రభుత్వం ఇచ్చిన 19 ఎకరాల 35 సెంట్ల స్థలాన్ని మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కింద మార్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. ఈ భూమిని ప్రభుత్వ స్వాధీనపరచుకోవాలని డిమాండ్ చేశారు. 5 జిల్లాల పాడి రైతుల కష్టాలను దోచుకుంటున్న ఆడారి ఆనంద్ ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏదైతే 3 విశాఖ విజయ మిల్క్ ప్రొడ్యూసర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విశాఖ డైరీ ఏదైతే ఉందో ఆడారి అండ్ కో ఆడారి ఆనంద్ ఒక వైసీపీ నేతగా ప్రభుత్వ భూమిని సాక్షాత్తు గాజువాక మండలంలో మింది గ్రామంలో సర్వే నంబర్ 47/3 లో 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. దానికి సంబంధించి ఆ కబ్జాకు సంబంధించి వాళ్ళ జనసేన పార్టీ పూర్తి స్థాయి ఆధారాలతో విశాఖ జిల్లా కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ యొక్క భూమి యొక్క డీటెయిల్స్ని కబ్జా ఎక్కడ చేశారు ఏ విధంగా కబ్జా పాల్పడారనేటువంటిది పూర్తి స్థాయి వివరాలతో సమర్పించడం జరిగింది. ఇది అడంగల కాపీ. ఇది 47/3 ప్రభుత్వ భూమి అని చెప్పి క్లియర్గా స్పష్టం చేస్తూ ఉంది. సుమారు 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని మింది సర్వే నంబర్ 47/3లో 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. విశాఖ డైరీ యాజమాన్యం కబ్జాదారు నుంచి కాపాడాలి, కబ్జాదారు పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ గతంలోనే చిన్నగదిలి సర్వే నంబర్ 13, 21, 26లో సుమారు 7 ఎకరాల 95 సెంట్లు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని చెప్పి ఇప్పటికే నివేదికలు తయారైనవి. జనసేన పార్టీ ఫిర్యాదు మేరకు జీవీఎంసీ అధికారులు ఆర్డీఓ గారు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. సరైనటువంటి పత్రాలు లేకుండా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ విశాఖ జిల్లాలోనే కాకుండా 5 జిల్లాల పాడి రైతుల కష్టాన్ని పొట్టను పెట్టుకొని కోటాన కోట్ల రూపాయలు ఇవాళ దోచేసినటువంటి ఆడారి కుటుంబం ఏదైతే ఉందో విశాఖ డైరీ కేంద్రంగా ఆ విశాఖ డైరీ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని చెప్పి పదే పదే కోరడంతో పాటు 1964లో కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్లో ఏదైతే ఏపీఐసీనిచ్చి విశాఖ డైరీకి 19 ఎకరాల 37 సెంట్లు ప్రభుత్వ భూమిని కేటాయించిందో పాడి రైతుల దృష్టిలో ఉంచుకొని పాడి రైతుల పరిశ్రమ దృష్టిలో ఉంచుకొని 2.5 లక్షల రైతులు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఏదైతే అప్పటి ప్రభుత్వం ఇస్తే వీళ్ళు మ్యాక్స్ కంపెనీ కింద మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కింద వీళ్ళు మార్చేసి 2003లో ఏపీఐసీ భూమిని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. 19 ఎకరాల 37 సెంట్ల ప్రభుత్వ భూమిని ఏదైతే ఉందో మింది సర్వే నంబర్ 47/48/49/49లో ఉన్నటువంటి 19.5 ఎకరాల భూమిని అక్రమంగా వీళ్ళు చేయించుకుని రిజిస్ట్రేషన్ ఏపీఐసీ నుంచి వెంటనే రద్దు చేయాలని చెప్పి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని చెప్పి విశాఖ డైరీ ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీ కింద అవతారం ఎత్తింది కాబట్టి 2005 నుంచి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. భూ కేటాయింపులు ఏవైతే విశాఖ డైరీకి చేశారో కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్లో భాగంగా తద్వారా తదనంతరం విశాఖ డైరీ ఏదైతే కంపెనీ అయిపోయిందో కంపెనీకి ఎటువంటి ప్రభుత్వ భూములు కేటాయించరాదు, చట్టవిరుద్ధం అని చెప్పి పూర్తి స్థాయిలో విశాఖ డైరీ భూముల్ని ప్రభుత్వం రద్దు చేసి స్వాధీనపరచుకోవాలని చెప్పి అక్రమంగా కబ్జా చేసినటువంటి భూమిని స్వాధీనపరచుకొని విశాఖ డైరీ యాజమాన్యం పైన ఆడారి ఆనంద్ అండ్ కో యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది.